ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులను నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ అధికారులు హెచ్చరించారు. పాఠశాలలు ప్రారంభం కావడంతో పెద్ద ఎత్తున వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రవాణా శాఖ అధికారులు భువనగిరితో పాటు ఇతర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి ఫిట్నెస్ లేకుండా తిరుగుతున్న బస్సులను సీజ్ చేశారు. స్కూల్కు వేసవి సెలవులు 50 రోజులు ఇచ్చినప్పటికీ చాలా వరకు స్కూల్స్ యజమానులు నిర్లక్ష్యం చేశారని డిటిఓ సురేందర్రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 300 స్కూల్ బస్సులు ఉన్నాయని, కానీ వాటిలో 150 బస్సులు ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాయని, మిగతా వారు తమ బస్సులకు ఫిట్నెస్ పొందారని కోరారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు స్కూల్ బస్సులలో పరిమితికి మించి పిల్లల్ని ఎక్కించుకున్నా సీజ్ చేస్తామన్నారు. టోటల్గా ఈ జిల్లాలో 300 బస్సులు ఉన్నాయి. 300 బస్సులు 150 బస్సులు మాత్రమే ఫిట్నెస్ చేసుకోవడం జరిగింది. గత 50 రోజుల్లో స్కూల్ హాలిడేస్లో ఈ స్కూల్ యాజమాన్యము స్కూల్ బస్సెస్ని ఫిట్నెస్ చేయడానికి మా కార్యాలయానికి తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ అన్ని బస్సెస్ రావడం జరిగింది ఇంచుమించుగా. వాటిలో నిబంధనకు విరుద్ధంగా ఉన్న స్కూల్ బస్సెస్ ఏవైతున్నాయో రిపేర్స్ అన్నీ చేసుకొని అటెండ్ కావాలని చెప్పి వాళ్లకు మేము సూచనలు ఇచ్చి పంపించాము ఏవేవి ప్రాబ్లమ్స్ ఉన్నాయో బస్సెస్లో. సో వాటిలో కొన్ని టోటల్గా 150 రావడం జరిగింది, 150 రాలేదు. ఈరోజు 12వ తారీఖు స్కూల్స్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు అదే నిర్లక్ష్యం కొనసాగిస్తూ స్కూల్ పిల్లల్ని క్యారీ చేయడం జరుగుతుంది. అందుకోసమని ఇవాళ స్పెషల్ తనిఖీలు చేయడంలో ప్రస్తుతానికి 15 బస్సులు సీజ్ చేయడం జరిగింది. ఇదే విధంగా మేము టోటల్గా అన్ని స్కూల్ బస్సెస్లో ఫిట్నెస్ చేసుకోవడం కానీ అన్ని రకాలుగా ఒక బండి కండిషన్ ఉండడానికి నిరంతరం చర్యలు తీసుకుంటాము. ఈ మిగతా అన్ని బస్సెస్ ఫిట్నెస్ అయ్యేంత వరకు తనిఖీలు కొనసాగుతాయి. మాకు నోటీస్కి వచ్చినాయి ఏంటంటే ఈ టాటా ఎస్ బండ్లు కూడా ఓవర్లోడ్ పిల్లలను తీసుకుపోతున్నారు అని చెప్పి కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. ఈ ఈఐబీస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ ఆటోస్ అండ్ ఈ టాటా ఎస్ వెహికల్స్లో ఓవర్లోడ్ పిల్లలు ప్రయాణం చేస్తున్న వాటి మీద కూడా మేము చర్యలు తీసుకుంటాం.